కేంద్రం తీసుకువస్తున్న సినిమాటోగ్రఫీ బిల్లుపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఇప్పటికే కోలీవుడ్ హీరోలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్, సూర్య, గౌతమ్ మీనన్, పిసి శ్రీరామ్ వంటి ప్రముఖులు బిల్లు వ్యతిరేకిస్తూ కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ నేరుగా సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాటోగ్రఫీ బిల్లుపై ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ఆర్జీవీ మినహా ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే తాజాగా హీరో సుధీర్ బాబు సినిమాటోగ్రఫీ బిల్లుపై స్పందించారు. ఇప్పటికే ఈ సినిమాను టార్గెట్ చేయడం వెరీ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాటోగ్రఫీ బిల్లుతో అది మరింత ఈజీగా మారుతుంది. భావ ప్రకటన, స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కును మనం కోల్పోకూడదు. మనకు భయం కలిగించే వాతావరణం అవసరమే లేదు. రీసనార్స్ అనేది కావాల్సి వస్తే మరి సిబిఎఫ్సి ఉండి ఉపయోగం ఏంటి అని ట్వీట్ చేశారు సుధీర్ బాబు. అయితే ఇప్పటివరకు కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై నోరు మెదపని టాలీవుడ్ ప్రముఖులు ఇకనైనా తమ గలం విప్పుతారా లేదా అనేది చూడాలి. అటు బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, హస్నాల్ మెహతా, ఫరాన్ అఖ్తర్, షబానా అజ్మీ, దిబాకర్ బెనర్జీతో మరికొందరు ఈ బిల్లు అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.